పిండి వంటలు చేయబోతున్నాము. మిఠాయి కొమ్ములు, బెల్లం కొమ్ములు అని కూడా అంటారట. అదిగోండి, హాయ్ చెప్పమ్మా. ఈ రోజు అందరం కలిసి సందడి చేస్తూ మిఠాయి కొమ్మలు చేయబోతున్నాము. ఎలా చేస్తాం, ఏంటి ప్రాసెస్ అంతా చూపిస్తానండి. సూపర్ ఉంటాయి ఇవి. పంచదార పాకం పట్టుకోవచ్చు, బెల్లం పాకం పట్టుకోవచ్చు. ఓకే, మిఠాయి కొమ్మలు పంచదార పాకంతో చేస్తారు, బెల్లం పాకంతో చేస్తారండి. శనగపిండి, శనగపిండిలో నీళ్లు పోసి కలుపుతున్నారు. అంటే కారపూస లాగానే చేస్తారా? మరీ సన్నగా చేయడం, మీడియంగా చేస్తారు. చక్రాలు, జంతికలు, చక్రాలు అలాగ చేస్తారు. మామూలు నీళ్ళే, వేడి నీళ్ళు కాదని మామూలుగా నీళ్లు పోసేసి కారపూసకి ఎలా కలుపుతారో అలా కలుపుతాము. సాల్ట్ కొంచెం వేస్తారా? లిట్టిల్ వేస్తారు సాల్ట్, ఎందుకంటే ఏ స్వీట్ అయినా స్వీట్నెస్ తెలియాలంటే సాల్ట్ కొంచెం వేయాలి అంటారు కాబట్టి సాల్ట్ కూడా కొద్దిగా వేస్తారు ఇందులో. మనకి దీపావళికి మేము ప్రతి దీపావళికి మిఠాయి కొమ్ములు దీపావళి కోసం కాదు, మిఠాయి కొమ్ములు కోసం ఎదురు చూసారా? పిల్లలు క్రాకర్స్ కోసం ఎదురు చూస్తారైతే అక్కేమో మిఠాయి కొమ్ములు కోసం ఎదురు చూసేది. ప్రతి దీపావళికి మేము ఇది కంపల్సరీ చేసుకునే వాళ్ళం. ఏంటంటే దీపావళి అప్పుడు అయితే క్రాకర్స్ కలిచాక బెల్లంతో చేసిన పిండి వంటలు తినాలంటారు కాబట్టి అలా చేసేవాళ్ళము. ఏదైనా స్వీట్ అది కూడా బెల్లంతో చేసిందని చెప్తారు ప్రత్యేకంగా. అదిగోండి దినేష్, ఇట్లా దగ్గర చూపించి, ఇట్లా చూపించి తీసుకోకండి. మళ్ళీ ఫోన్ మొహం పగిలిపోద్ది. ఇలా శనగపిండి కలుపుకొని తర్వాత ప్రాసెస్ కూడా చూపించేస్తాను. కలిపేసావా పిండి? కొంచెం ఇది కూడా దాంతో కొంచెం పని ఉంది, లాస్ట్ లో పెడతాను. పిండి మాత్రం కొంచెం తీసి పక్కన పెట్టారండి. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగితే తర్వాత చెప్తాను చివరిలో అన్నారు. మిఠాయి కొమ్మలు సూపర్గా పర్ఫెక్ట్గా రావడానికి ఈ పిండి కొంచెం పక్కన పెట్టడానికి ఏదో రిలేషన్ ఉందట. మరి అదేంటో చివరిలో చూసేద్దామండి. పచ్చడి చేస్తా. ఏం పచ్చడి? బెల్లం పొడి చేస్తాను మిఠాయి కొమ్మల కోసం. బెల్లం పాకానికి ఈ పని నేను చేస్తాను. కత్తితోనే కాదు, రోకల బండతో కూడా పొడి చేయొచ్చు. ఇలా పొడి చేస్తాను అంటున్నావా, పొడి చేస్తాను అంటున్నావా? పొడి పొడి చేస్తా. ఆహా, ఏదో రోడ్లో పచ్చడి ఉడుతున్నట్టుందండి. ఆ కవరు దానిలో పోకుండా చూసుకోవచ్చు. ఈ అటకరాలకు లోపమే లేదు. ఓకే కొత్త రోకలి బండ కొన్నానండి పచ్చడి చేయడానికి. అందుకని ముందు బెల్లాన్ని పచ్చడి చేస్తున్నా. తీపితో మొదలు పెట్టాలి కదా. ఏదైనా సరే తీయదానంతో మొదలు పెట్టాలని పచ్చడి కారం అని దీన్ని తొక్కుతున్నాను అనమాట. లోకల్ బండను కడిగి తుడవాలని మా అమ్మ చెప్తుందండి. అత్త రెండు మూడు సార్లు కడుగుతుంది మా అమ్మ. ఏదైనా సరే నేను కూడా అట్లుంటది మనతో. నువ్వు కూడా నా ఇద్దరండి అడుగుతుంది మా అంటే అది పాకం పట్టాక వడకోస్తాను కూడా నలకలు ఎక్కువ మెత్త మెత్తగా అవసరం లేదు. అవసరం పాకం చేస్తాను. నీళ్ళు వచ్చి పెట్టేసేయండి సార్. నూనె పెడుతున్నాం, ఇంకా రెడీ అయిపోతాయని. మిఠాయి కొమ్మలు సూపర్ గా ఉంటాయి. పాత కాలంలో అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా చేశారో అలా చేయబోతున్నామండి. చూసేయండి సూపర్ గా వస్తాయి. నాయనమ్మ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ ఎలా చేసుకునే వాళ్ళు అదే ప్రాసెస్ లో చేయబోతున్నాం. చూడండి ఇదండి, ఇలా చేసేసి పక్కన పెట్టేసుకొని బయట స్టవ్ నూనె అన్ని రెడీ అయిపోతున్నాయండి. అదిగోండి ఆయిల్ పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఇలా చక్రాలు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీటితో తొక్కున్నట్లు కూడా చేస్తారు కదా. ఈ చక్రాలనే మిక్సీ వేసేసి తొక్కున్నట్టు కూడా చేస్తారు. రెండుకి ఒకటే పాకమా?
రెండింటికి ఒకటే పాకం ఎలా చేయాలనేది కూడా చూద్దాము. ఆల్రెడీ తెలిసి ఉంటుంది చాలా మందికి, కొంచెం డిఫరెంట్ గా చేస్తాము అది కూడా చూద్దాం. నేను వేయబోతున్నా ఇప్పుడు చక్రాలు, ఇక్కడ దాకా అక్క వాళ్ళు వేసారు, నేను వేస్తున్నా చూడండి అసలు మామూలుగా రావన్నమాట చక్రాలు. ఏడిసావులే ఎర్రి సచ్చినోడా అని సూర్యకాంతం గారి డైలాగ్ అనుకున్నారు కదూ మీరు. ఇప్పుడు రౌండ్ రౌండ్ వస్తాయో పలకలు వస్తాయో ముక్కలు వస్తాయో చూద్దాం. పద్మనాభ సింహ సరిగా లేదు, దీనికి యాక్షన్ లేదంట, మనలాగా నాలాగా మంచి యాక్షన్ చేయలేకపోతున్నా అంట చూద్దాం. ఇప్పుడు రెడీ వేసేస్తున్నా, ఒమ్ము జారి ఇలా రౌండ్ గా తిప్పుతూ కొంచెం భయపడుతూ భయపడకుండా అయిపోయింది అప్పండి. అరే అయిపోయింది అయిపోయింది సూపర్ ఈజీగా ఉంది, యాక్షన్ బాగుంది. లేదు వేసేసాను, అక్క తీస్తుంది చూడండి భలే వేసాను నేనైతే, మీకు కనిపించట్లేదు తీసి చూపిస్తా చూడండి సూపర్ వేసాను బాగుంది కదా. అక్కడ అలా లావుగా చక్రాలు చేసుకొని ఎందుకంటే లావు కూడా చేయొచ్చండి, చాయిస్ మీది. ఇదిగోండి ఇప్పుడు ఇవి చూసారు కదా, ఎందుకంటే లావుగా కూడా చేసుకుంటారు. మీకు ఏ సైజు నచ్చుతుంది అనుకుంటే ఆ సైజు అడుగుదా. అవి నాచురల్ గా అయితే అలా చేస్తాము, ఎందుకులే ఇప్పుడు కొంచెం చిన్న సైజ్ చేద్దామని చల్లగా చేస్తాము. మీ ఇష్టం అండి ఎలాగైనా చేసుకోవచ్చు, సూపర్ ఉంటాయి, ఇంకా మంచి వాసన వస్తుంది. అట్లా ఇలా పెట్టాలి, ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలాగే చూపిస్తారు అనమాట, క్యాజువల్ గా చేసేవాళ్ళు మంచిగా చేసేసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ పట్టుకుంటే ఇంతే ఉంటుంది. ఇలా చక్రాలన్నీ చేసిన తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు వాటిని పాకంలో వేయాలి కాబట్టి మీకు నచ్చిన సైజులో ముక్కలు చేసుకోవాలి. ఇది చెప్పు ఏం చేస్తున్నావు? పాకం బెల్లం పాకం. ఇగో ఇలాగా చక్రాలన్నిటిని ముక్కలు చేసేసాము. ఇగో రెండు రకాల సైజులు, వీటిని ఇప్పుడు పాకంలో వేసేయడమే. ఇక పాకంలోకి ఏలకుల పొడి అండి ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. పాకం పట్టేప్పుడు ఎప్పుడైనా కొంచెం పెద్ద పాత్ర కొంచెం మందపాటిది తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మేము మామూలుగా ఇంట్లో ఉన్నదే పెట్టేశాము, కానీ కొంచెం వెడల్పుది పెద్ద పాత్ర తీసుకోవడం మర్చిపోకండి. పాకం ఎలా రావాలి? మనం ఇలా రెండు వేళ్లతో అంటే కొంచెం అంటుకోవాలండి, నిలబడాలి, కొంచెం లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇక పాకం వచ్చేసింది కదండి, ఇప్పుడు ఇక అందులో మనం తుంపుకొని పెట్టుకున్నాం కదండి చక్రాలు, వాటిని వేసేసి కలపాలి. కలిపి తీసేయాలండి ఫాస్ట్గానే, ఎక్కువసేపు ఉంచే అవసరం లేదు. కొద్దిగా వెడల్పాటి గిన్నె ఉన్నట్లయితే బాగుండేది, మేము అనుకోకుండా అప్పటికప్పుడు చేసేసామన్నమాట, అందుకే ఇంకా ఉన్నవాటితోటి చేసేసాం. ఇలా పాకంలో చక్రాలు వేసేసి వాటిని బాగా కలిపి వాటికి పాకం బాగా పట్టాలండి. అలా పట్టిన తర్వాత మనం సపరేట్గా దేంట్లోకైనా ఒక వెడల్పాటి పాత్రలోకి వేసుకోవాలి, అప్పుడు పాకం అయితే వీటితో పాటు రాకూడదు, వస్తే మళ్ళీ కిందంతా పాకం అయిపోతుంది. ఇట్లా జస్ట్ పైపైన పాకం పట్టాలి అంతే అన్నమాట. చూసారా అలా తీసి సపరేట్ చేస్తాం. ఇందాక కొంచెం పిండి తీసి పక్కన పెట్టారు కదండి, ఎందుకు ఏమిటి ఎలా అన్నారు కదా, ఇదేనండి వీటిలో ఉన్న సీక్రెట్. ఇప్పుడు ఆ శనగపిండి దానికి కొద్దిగా బియ్యం పిండిని కలిపేసి ఇలా పాకంలోంచి తీసిన ఈ మిఠాయి కొమ్ములకి కొద్దిగా వేసి పై పైన కలిపారంటే అస్సలు అంటుకోవండి, మిఠాయి కొమ్ములు అంటుకోకుండా విడివిడిగా వస్తాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి. అలా పై పైన చల్లేసేసి కలుపుతాము, అలా కలపడం వల్ల మిఠాయి కొమ్ములు విడివిడిగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇదే అన్నమాట ట్రిక్, ఇది మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియకపోతే ఈసారి తప్పనిసరిగా ట్రై చేయండి, ఇలాగా చాలా బాగా వస్తాయి. ఇలా అమ్మవాళ్ళ ఇంట్లో అల్లరి చేస్తూ మిఠాయి కొమ్ములు చేశామండి. ఇలా అందరం ఒక చోట చేరి ఏమైనా ఇలా పిండి వంటలు చేస్తే ఆ ఆనందమే వేరండి. ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియో చేశాను. మిఠాయి కొమ్ములు అయితే ఇలా చేస్తే సూపర్ అంటే సూపర్గా వస్తాయండి, తప్పకుండా ట్రై చేయండి. మేమంతా ఇంత కష్టపడి మిఠాయి కొమ్ములు చేస్తే దీపిక చూడండి లాస్ట్లో పట్టుకొని ఫోజ్ ఇచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్, నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.